టీఆర్ఎస్ ప్లీనరీ దేశ భవిష్యత్ రాజకీయాలను నిర్దేశిస్తోందని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. గులాబీ బాస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్లీనరీ కోసం విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్ లో జరుగుతున్న పనులను పలువురు మంత్రులు పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ 17వ వార్షికోత్సవ సభ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్ లో పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెల 27న దాదాపు 13,000 మంది ప్రతినిధులు పాల్గొనే గులాబీ ప్లీనరీని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో ప్రతిరోజు మంత్రులు, ప్రముఖ నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. కొంపల్లిలో ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు ఈటెలతో పాటు తలసాని పరిశీలించారు. వీరితో పాటు ఎమ్మెల్యే వివేక్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలనలో అనుభవం లేనప్పటికీ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందించే విధంగా కొత్త కొత్త ప్రణాళికలతో ఈ ప్లీనరీలో ప్రతిపాదనలు ఉంటాయని మంత్రి ఈటెల తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారని, అనుభవం ఉన్న పార్టీల కంటే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన బాగుందని కితాబిచ్చారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అటు దేశ భవిష్యత్ రాజకీయాలను కూడా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్దేశిస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎండల తీవ్రత వల్ల టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్లీనరీ సమావేశాల ముఖ్య ఉద్దేశాలను మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతదేశం కోరుకుంటోందన్నారు. 18వ వసంతంలోకి అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతోందన్నారు. దయచేసి ఈ ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా అక్కడ ప్రతినిధులకు సరిపోయే పద్ధతుల్లోనే, ఎంపీలు కాబట్టి ప్రతినిధులకు సరిపోయే పద్ధతుల్లోనే అక్కడ వసతి సౌకర్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి ఆ ఎంపిక చేయబడిన వారు, సమాచారం ఇవ్వబడిన వారు మాత్రమే ఆ కార్యకర్తలు, ఆ నాయకులు మాత్రమే ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి. టీఆర్ఎస్ 17వ ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్లీనరీ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో అప్పుడే జోష్ కనిపిస్తోంది. కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.